ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై రాజకీయ పక్షాలు నిర్వహించే ఐవీఆర్ఎస్ కాల్ సర్వేకి సంబంధించి పార్టీలోని ప్రత్యర్థులు నేతలపై నిఘా పెడుతున్నారు. ఈ కాల్స్ను అభిప్రాయ సేకరణ కోసం పార్టీలు ఉపయోగిస్తుంటే అభ్యర్థులు మాత్రం నియోజకవర్గంలో సొంత పార్టీలో వ్యతిరేకులు ఎవరున్నారో తెలుసుకునేందుకు ఉపయోగిస్తున్నారు. ఫోన్ నెంబర్ల ఆధారంగా ఎవరు తమకు వ్యతిరేకంగా ఉన్నారో పసిగడుతున్నారని అధికార పార్టీలు ఆలోచన ప్రారంభమైంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల గుణగణాలు వారి అభ్యర్థిత్వంపై అభిప్రాయ సేకరణ కోసం పార్టీలో ఉన్న కార్యకర్తలు నేతలు ద్వితశ్రేణి నాయకుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఐవీఆర్ఎస్ కాల్ సర్వేను తెప్పించుకుంటున్నారు. ఈ సర్వే ప్రస్తుతం రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో జరుగుతోంది. అభ్యర్థిని మీరు సమర్థిస్తారా లేక నోటాకి ఓటు వేస్తారా అని నేరుగా చంద్రబాబు వాయిస్ తో వస్తున్న ఐవీఆర్ఎస్ కాల్స్ పై టీడీపీలో అలచడి రేగింది. అనేక నియోజకవర్గాల్లో ఈ సర్వేలు నిర్వహించి అభిప్రాయ సేకరణ జరపడంతో పాటు ప్రైవేట్ సంస్థలతో కూడా సర్వేలు నిర్వహించి మొత్తం 1,20,00,000 మంది ప్రజల అభిప్రాయాలను తీసుకున్నాక 94 మంది అభ్యర్థులను ఎంపిక చేసి జాబితాను విడుదల చేస్తున్నట్టు మొదటి జాబితా విడుదల రోజు స్వయంగా చంద్రబాబే ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇటీవల తెలుగుదేశం వైసీపీలోని కొంతమంది నేతలు తమ పార్టీకి చెందిన వారి మనోభావాలను తెలుసుకునేందుకు 400 నుంచి 500 ఫోన్ నెంబర్లు ఇచ్చి ఐవీఆర్ఎస్ లో అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నోటాకు నొక్కిన వారి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు అదే అంశం రెండు పార్టీల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఐవీఆర్ఎస్ కాల్ సాంప్రదాయాన్ని ఎప్పటి నుంచో చేస్తుండగా వైసీపీలోని కొంతమంది అభ్యర్థులు కూడా నియోజకవర్గంలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు సర్వేలు నిర్వహిస్తున్నారు. ఈ సర్వేల్లో తమకు ఫలితాలు ఎలా వచ్చాయో కూడా ఎప్పటికప్పుడు డేటాను తెప్పించుకుని విశ్లేషణ చేస్తున్నారు. సర్వే ఏజెన్సీలు కూడా ఈ ఐవీఆర్ కాల్స్ ను చేస్తున్నాయి. కొంతమంది ఈ సర్వే చేసి తమను అభ్యర్థిగా ఎంపిక చేయాలని పార్టీ నేతలకు మొరపెట్టుకుంటున్నారు.